చెక్కల బెల్షాప్ గిల్షాప్ అన్ని ఖాళీ చేసి వెళ్ళాలి, లేకపోతే నువ్వు ఊహించని ఏదో జరుగుతుంది బిడ్డ. ఇతని సమస్య ఈ ఊరిలో ఎవ్వరూ తీర్చలేరు, ఒక్క జనతాబారు వాళ్ళు మాత్రం తప్ప. సార్ నా పేరు ప్రభాకర్ సార్. నాకు వైన్ షాప్ పెట్టి తీసుకోమంది లేక ఊరి చివర చిన్న బెడ్ షాప్ పెట్టుకుని బతున్నాను సార్. ఈ మధ్య నా షాప్కి నలుగురు కస్టమర్లు వచ్చారు సార్. వాళ్ళు మందు తాగడానికి కోసం వచ్చారనుకున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు నా షాప్ కబ్జా చేయడానికి వచ్చారని తెలిసింది సార్. అంతేకాదు సార్, నన్ను షాప్ ఖాళీ చేయమని బెదిరిస్తున్నాను సార్. నేను చేయనన్న వారితో కాక నా షాప్కి వచ్చే గిరాకీ 5 రూపాయలకే పెట్టుకుపోస్తాను చెప్పేసి ప్రతి వాడితో నన్ను బెదిరిస్తున్నాను సార్. రేపటిలోగా షాప్ ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. నాకేం చేయాలో అర్థంగా చచ్చిపోవాలనిపిస్తుంది సార్. రేపటిలోగా ఖాళీ చేయకపోతే చంపేస్తారంటున్నావు, పొరపాటున ఈరోజు కలిసాం, అదే రేపు ఎల్లుండో కలిసి ఉంటే ఏం జరిగిండేది? షాప్ ఖాళీ చేసేవాడిని కాదు సార్, రేపు షాప్కి వెళ్లకుండా 2 పెగ్గులేసి ఇంట్లోనే పడుకునేవాడు. సంబంధించిన డాక్యుమెంట్స్ తొందరగా సంతకం పెట్టేస్తే వెళ్ళిపో. నా జీవితానికి బిల్డ్ షాపే ఆధార్, సంతకం పెట్టనన్నాను అని చెప్పు. పొద్దుగా పుట్ట వాళ్ళ దాగా సంతకం పెట్టడం కుదరదన్నానని చెప్పు. ఏదైనా తేడా జరిగితే ఇక్కడే నిన్ను వేసేద్దామని బయట నా మనుషులు వెయిటే సంతకం పెడతావా వాళ్ళని రమ్మంటావా? ఇక్కడిదాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఎక్కడికి వెళ్తారులే, కానీ 1-2 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి. ఈలోగా వచ్చేయమను. ఇలాంటి బెల్ట్ షాప్ లో గొప్పతనం ఏంటో తెలుసా అన్న? మనకు 60 సంవత్సరాలు వచ్చేలోగా మన కుటుంబం వాళ్ళతో కంటే సాటి తాగుబోతులతోనే ఎక్కువ జీవితాన్ని గడుపుతాం. ఇది ఇంకో కుటుంబం యాదన్న. అలాంటి కుటుంబంలో ఏదైనా తేడా వస్తే మన ప్రాణాలు అడ్డేసి నిలబడతాం, కానీ అదే కుటుంబం అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు నర్సు అన్న. తాగుబోతు రమేష్ ఫ్యానా? ఊరిని నాకు బాగా గుర్తు. సిట్టింగ్ లో 10 మంది కూర్చున్నప్పుడు ఎవ్వడు సరిగ్గా తాగకపోతే ఒక్క తాగుబోతు రమేష్ ఉంటే చాలు 5 నిమిషాల్లో కాటన్ బీర్లు కథం పెడతాడు అంటేవారు. బయట మీ బెడ్ షాప్ గురించి కూడా ఇలాగే చెప్పుకుంటున్నారు, ఎవ్వడు సరిగ్గా తాగడు, అందరూ 2 పెగ్గులకి అవుట్ అవుతారని. బట్ డోంట్ వరీ, మీకు కూడా ఒక తాగుబోతుడు ఉన్నాడు. అతని సపోర్ట్ అతనికి ఇచ్చి అతని పని అతను చేసుకొని ఇద్దాం. మీకెప్పుడు 10 రూపాయలకే పెగ్గు పోస్తూ ఉంటాడు. పోతే రెండు రోజులే వచ్చేటట్టున్నావు అంటే పుట్టినప్పటి నుంచి తాగుతూనే ఉన్నావు సార్. నీ పిల్లలు మంచాలనుకోండి, ఇలాంటి బెల్ట్ షాప్ ఇంకోటి పెట్టి 4 రోజులకి పెగ్గు పోస్తాడు. అదే చెట్టోళ్ళు అనుకోండి, పొట్టవలకి తాగి కలుపుతాడు. అలా తాగిందంతా వేస్టే. పోతే తాగేటప్పుడు ఏదో స్టఫ్ తినమంటారు సార్. బయట అయితే 1 రూపాయికి 2 రూపాయలకు బఠానీలో పుట్టాలు వస్తాయి.
అదే అతనికి ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్. మీ ప్లేట్ లో చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టారు. మనం ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి తాగు ఉండవరకు వచ్చి బెదిరిస్తుంటాం. ఇలాంటప్పుడు మనం బెల్ట్ షాప్ ని భయపెట్టి బతకడం మనం అయితే, బట్ ఫర్ వన్ చేంజ్ ఆ బెల్ట్ షాప్ పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా బాయ్, జనతా వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చేయంగా పుట్టారు. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు. ఏ బెల్ట్ షాప్ కష్టం వచ్చిందని తెలిసిన ఇలాగే ఎగబడి వెళ్ళిపోతున్నాం. Press the bell icon on the YouTube app and never miss another update.